గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గంజాయి చాక్లెట్స్ అమ్ముతున్న ముఠా సభ్యులను వేరువేరు చోట్ల అరెస్టు చేశారు ఎస్ఓటి పోలీసులు. నిందితుల నుంచి పెద్ద ఎత్తున గంజాయి చాక్లెట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. జీడిమెట్లలోని రామరెడ్డి నగర్ లో బీహార్ కు చెందిన శుభకుమార్ కిరణా షాప్ నుంచి 11,500 విలువ చేసే 150 గంజాయి చాక్లెట్స్ ను స్వాధీనం చేసుకున్నారు ఎస్ఓటి పోలీసులు. గంజాయి చాక్లెట్స్ ను ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వలస కూలీలకు అమ్ముతున్నట్లు గుర్తించారు. పటాన్చెరులోని గంజాయి చాక్లెట్స్ ను అమ్ముతున్న ఓ వ్యక్తిని పట్టుకున్నారు మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు. బీహార్ కు చెందిన సీతారాం సింగ్ కిరాణ్ షాప్ నుంచి 1,960 గంజాయి చాక్లెట్స్ ఉన్న 49 ప్యాకెట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 30,000 ఉంటుందని అంచనా వేస్తున్నారు. నిజాంపేటలోని శేఖర్ పాన్ షాప్, కింగ్స్ పాన్ షాప్లపై బాలనగర్ ఎస్ఓటి పోలీసులు దాడులు చేశారు. 16,000 విలువ చేసే నిషేధిత సిగరెట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అటు మాదాపూర్ అల్వీ నెక్స్ రోడ్ దగ్గర గంజాయి ప్యాకెట్లు అమ్ముతున్న ఇద్దరు యువకులను అరెస్టు చేశారు పోలీసులు. నిందితుల నుంచి కేజీకి పైగా గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. విద్యార్థులకు, కూలీలకు గంజాయి ప్యాకెట్లు అమ్ముతున్నట్లు తెలిపారు పోలీసులు.